हेलो फ्रेंड्स, वेलकम टू अमोघ रुचुल किचन। मनम टोमाटो आलू करी एला चेयालो चूडबोतुन्नामु। मी इंट्लो वेजिटेबल्स अयिपोयाया अंडी, एंड आफ् दि वीक एम चेयाला अनि आलोचिस्तुन्नारा? अलांटप्पुडु ओक टोमाटो ओक आलू उंटे चालंडी मन इंट्लो। मनम ईजीगा एंतो रुचिकरमैन टोमाटो आलू करी चेसुकोवच्चु। इदि वैट रैस लोकी बागुंटुंदी, चपाती लोकी बागुंटुंदी। ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే కంప్లీట్ వీడియో వాచ్ చేయండి। టొమాటో ఆలూ కర్రీకి కావాల్సిన పదార్థాలు 1/2 కిలో టమాటా ఇలా సన్నగా తరుక్కోవాలి, 2 మీడియం సైజ్డ్ పొటాటో ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉప్పు తగినంత, పోపు గింజలు ఆవాలు చిలకర కలిపి 1/2 టేబుల్ స్పూన్, ఇంకా కరివేపాకు కొంచెం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ సన్నగా తరుక్కోవాలి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 2 టేబుల్ స్పూన్స్ కారపు పొడి। ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి। పాన్ హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు గింజలు కరివేపాకు యాడ్ చేసుకోవాలి। ఒక 10 సెకండ్స్ తర్వాత మనం పసుపు పొడి యాడ్ చేసుకోవాలి। తర్వాత ఆనియన్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్। ఇది బాగా మిక్స్ చేసుకొని మనం ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి। ఇదిగోండి ఆనియన్ ఫ్రై అయిపోయింది। ఇప్పుడు మనం దీంట్లో ఆలూ యాడ్ చేసుకోవాలి। ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ salt కూడా యాడ్ చేయాలండి। మనకు ఆలూ ఈజీగా కుక్ అవుతుంది salt యాడ్ చేస్తే। ఇలా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత కవర్ చేసుకొని ఆలుగడ్డ మగ్గే వరకు కుక్ చేసుకోవాలండి। మధ్య మధ్యలో స్టిర్ చేస్తూ కుక్ చేసుకోవాలి, లేకపోతే అడుగు కట్టేస్తుంది। ఇదిగోండి చూసారా, మన ఆలు మగ్గిపోయింది। ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందామండి। ముందుగా కారపు పొడి, ధనియాల పొడి, ఇంకా ఉప్పు। ఉప్పు మీ రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి। మేము 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసాము। ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। మనం స్పైసెస్ ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తామంటే ఆయిల్ లో కొంచెం ఫ్రై అయితే పచ్చివాసన పోతుందండి స్పైసెస్ ది కూడా। ఒక 30 టు 40 సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి మన స్పైసెస్ అన్ని ఆలూకి పట్టే వరకు। తర్వాత మనం టొమాటో యాడ్ చేసుకోవచ్చు। ఇదిగోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టుకొని లిడ్ తో కవర్ చేసి మనం టమాటా మగ్గే వరకు కుక్ చేసుకోవాలండి। మన కర్రీ రెడీ అయిపోతుంది। చాలా కలర్ఫుల్ గా ఉంది కదండి, చాలా టేస్టీగా ఉంటుంది। డెఫినెట్ గా ట్రై చేయండి। ఇది చపాతీలోకి బాగుంటుంది, వైట్ రైస్ లోకి బాగుంటుంది। ఇదిగోండి చూసారా, మన టమాటా మగ్గిపోయింది। సో మన కూర రెడీ అయిపోయిందని అర్థమండి। ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోవచ్చు। మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము। చూసారా ఎంతో రుచికరమైన టొమాటో ఆలూ కర్రీ నిమిషాల్లో రెడీ అయిపోయిందండి। ఇలాంటి రెసిపీస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమోఘ రుచుల కిచెన్ ఛానల్ కి। థాంక్యూ।